ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అలాగు నేకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియచేస్తా ఉన్నాను బావునారా బావున వారందరికీ కూడా బిగ్గరగా రెండు చేతులు ఆకాశం అయిపోతే ప్రభుని స్థుతి ఇద్దాం హలే హలే మంచిది ఇంతవరకు ప్రభు సన్నిధిలో కొన్ని కీర్తనలు పాడి దేవుని మహిమపరిచిన మనమంతా కూడా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చినాలు ఒకసారి మనమంతా తెరచినట్లుగైతే దాన్ని చదువుతూ ఉండేటప్పుడు మీరు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు చదువుతాం ఎహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాంక్షనకు ఆరోహణము చేయుబోవు కాలమున ఏలియాయు ఎలిషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా ఎహోవో నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నివు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనేను ఎలీషా యహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు నేను పిమ్మట ఏలియా ఎలీషా నన్ను ఎరుకొకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఇలీషాతో అనగా అతడు ఎహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవననెను గనుక వారిద్దరూ ఎరుకకు ప్రయాణము చేసిరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఇలీషా యొద్దకు వచ్చి నేడు ఎహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరుకుండడ నేను అంతట ఏలియా యహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చినాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువలని చెప్పిన గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యార్ధన నది దగ్గర నిలిచిరి అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును వీడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషను చూచి నేను నీ ఎద్ద నుండి మునుపు నీ కొరకు నేమీ చేయగూరుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రయేలు వారి రథములను రౌదులను నీవే అని కేకలు వేసెను అందులో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకొని రెండు తునకలుగా చేసాను మరియు ఏలియా దుప్పటి పడగా అతడు దానిని తీసుకొని యార్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఆమ్ దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నానని నేను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను చాలు చదవబడినటువంటి ఈ పద్నాలుగు వచనముల్లో ఈరోజు మనము కొన్ని వచనాలు మనం ధ్యానం చేయబోతు ఉన్నాం ఏలియా అనబడినటువంటి దైవజనుడు యవనస్తున్నటువంటి ఎలీషాను ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తున్నటువంటి క్రమాన్ని మనం చదివాం చెప్పండి ఒకసారి ఎవరెవరు ఏలియా అనబడినటువంటి దైవజనుడు యవనస్తుడైనటువంటి ఎలీష అనబడినటువంటి వ్యక్తికి ఆత్మీయమైనటువంటి అభివృద్ధిలో సంపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించటానికి కొన్ని అనుభవాలను మరి ఏలియా ఎలీషాకు నేర్పిస్తున్నాడు ఏలియా ఎలీషాకు ఆత్మీయమైనటువంటి గురువు ఈ గురువు ఏం చేస్తున్నాడంటే తన శిష్యునకు ఎలీషాకు అంతము వరకు నడిచి వెళ్ళగలిగే విశ్వాసపు గుణాలని నేర్పిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యపు యొక్క అంశం ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు కావలసినటువంటి నాలుగు అనుభవాలు చెప్పండి సంపూర్ణమైనటువంటి ఆత్మీయతలో ఎదుగుదలకు కావలసిన నాలుగు అనుభవాలు చాలామంది మేము దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం సంపూర్ణమైనటువంటి పరిచర్య చేయాలని ఇష్టపడుతున్నాం సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి కడవరకు మేము దేవుని భక్తిలో సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మేము బ్రతకాలని ఆశపడుతున్నాం అని చాలామంది వారి జీవితాల్లో వారు అనుకుంటూ ఉంటారు నిజమే మనం చేసే భక్తి మూడు నెలల భక్తి కాదు మనం చేసే భక్తి మన పరిస్థితుల్లో ఏదో పొందుకొని తిరిగి వెనుకకు వెళ్ళిపోయే భక్తి కాదు మనం చేసేది మనం చేసే భక్తి కడవరకు నిలవగలిగే భక్తిగా మనం జీవించాలి కడవరకు నిలిచే భక్తిగా ప్రభుని మనము ఆరాధించాలి అంతే తప్ప కానీ ఏదో అవసరతలు కొలిదో లేదో అవకాశము కొలిదో లేదో ఆరోగ్యము కొలదో కాదు మనం చేసే భక్తి మన భక్తి ఎలాగుండాలి అంతము వరకు ఆఖరి వరకు మనం బ్రతికి ఉన్నంత కాలము వరకు కూడా మన భక్తి జీవితంలో సంపూర్ణమైనటువంటి భక్తి పరులుగా మనము బ్రతకాలి సంపూర్ణమైనటువంటి భక్తి పరులుగాను బ్రతకాలి అంటే ఇక్కడ చూస్తున్నట్టు కదా సంపూర్ణమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలి అంటే ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియా ఎలీషాకు నేర్పుతున్నాడు ఆయన కాలము సంపూర్ణమైపోయింది ఆయన ఆరోహణమైపోవడానికి మరి కొద్ది క్షణాలు కొద్ది కాలము మిగిలి ఉన్నటువంటి సమయంలో మరి ఎలీషా అనబడినటువంటి ఆ యువకుడు యవనోస్థుడు తన దైవజనుడిని విడిచి బ్రతకడానికి కానీ తన దైవజనుడితో కలిసి జీవించడానికి కానీ ఆధ్యాత్మికమైనటువంటి విలువైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ఆయనను విడవకుండా ఏలియాని విడవకుండా ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళుతూ ఆయన ఆత్మీయమైనటువంటి బ్రతుకుని చూస్తూ తన యొక్క జీవితంలో అలాంటి బ్రతుకును కలిగి అంతమ వరకు సాగిపోవాలని ఆశతో మరి శిష్యుడైనటువంటి ఎలీషా ఏలియా అనబడినటువంటి వెంబడిస్తూ వెంబడిస్తున్నాడు ఆ వెంబడిస్తున్నటువంటి క్రమంలో నాలుగు అనుభవాలని మరి ఏలియా ఎలీషకు నేర్పిస్తున్నాడు వినండి జాగ్రత్తగా ఈరోజు సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని కలిగి మనం బ్రతకాలి అంటే మరి ఎలీషా అనబడినటువంటి యవనసురు ఎలాంటి అనుభవాలు గుండా అయితే జీవించాడో అనుభవాల గుండా అయితే వెళ్ళాడో ఆ అనుభవాల గుండా మనం కూడా మన జీవితాలని కొనసాగించగలిగితే దేవుని ఎదుట సంపూర్ణమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు ఎంతో మరి మక్కువ చూపించే వ్యక్తులుగా ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు మరి ఆ పాఠాలను నేర్చుకునే వ్యక్తులుగా మనం ఉండగలుగుతాం మనం చేసే భక్తి కొద్ది రోజులకు ఉండేదో ఊడిపోయేదేగా మన భక్తి ఎప్పుడు ఉండకూడదు మన భక్తి అంతము వరకు కూడా నిలిచే భక్తిగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ యొక్క దైవజనుడు మరి ఈ యొక్క యవనస్తుని గురించి చాలా విషయాలు చెప్తూ వస్తున్నాడు ఆ విషయాలన్నింటిలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క పద్నాలుగు వచనముల్లో నాలుగు ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి మొదటి ప్రాంతము గిల్గాలు రెండవ ప్రాంతము బేటేలు మూడవ ప్రాంతము ఎరుకో నాలుగవ ప్రాంతము యోర్ధాను అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నాలుగు ప్రాంతాలకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దైవజనుడైనటువంటి ఏలియాను అలాగనే యవనస్తుడైనటువంటి ఎలీష కూడా కనిపిస్తున్నారు ఈ ఇరువురి యొక్క జీవితంలో నుంచి ప్రభు మనకు ఒక నూతనమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఏమిటినంటే సంపూర్ణమైనటువంటి ఆత్మీయ ఎదు ఎదుగుదలకు కావలసినటువంటి నాలుగు విషయాలు నేర్పున్నాడు ఏ విషయాలు సంపూర్ణమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు కావలసినటువంటి నాలుగు విషయాలు ఈరోజు ఎలా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదగాలి ఎలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మరి చిగురించాలి ఎలా స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలి అని ఆలోచనతో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క పాఠం చాలా విలువైనటువంటి పాఠంగా మనకి కనిపిస్తుంది ఇన్ని దినాలు చేసిన మన భక్తి జీవితంలో ఎదుగుదల లేకపోతే ఇన్ని దినాలు చేసినటువంటి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అభివృద్ధి లేకపోతే మనము మోడుబారిపోయినామని మనము చెప్పాలి అంటే చచ్చిపోయామని కూడా మనం అనుకోవాలి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన భక్తి జీవితంలో క్రమక్రమంగా సంపూర్ణమైనటువంటి భక్తి జీవితంలోనికి మనం వెళ్ళిపోవాలి అసంతృప్తికరమైనటువంటి భక్తి జీవితాన్ని మనం చేయడానికి వీలు లేదు రక్షింపబడిన మనము ఆ రక్షణ యొక్క విలువను గ్రహించకుండా ఆ ఉచితమైనటువంటి రక్షణ దుర్వినియోగపరిచే వ్యక్తులుగా మనం కూడా ఉండకూడదు ఈ యొక్క నాలుగు అనుభవాల్లో ఈ ఉదయకాల సమయంలో మరి రెండు అనుభవాలను గురించి మనము నేర్చుకొని మిగతా రెండు అనుభవాలను గురించి వచ్చే వారం మనం నేర్చుకోబోతూ ఉన్నాం మొదటి అనుభవాన్ని చూద్దాం రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల రెండవ గ్రంథం మొదటి రెండు మూడు వచనాలు చదువుదాం యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము కూడి గిల్గా నుండి వెళ్ళి చుండగా చాలు మొదటి ప్రాంతము లేదా మొదటి స్థలము ఈ ఇరువురు కూడా నడిచి వెళుతున్నటువంటి సమయంలో అప్పటికే దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క ఏలియాకి ఇచ్చినటువంటి సమయం గడిచిపోతూ వస్తుంది ఇక ఆయన ఆకాశమునకు ఆరోహణమైపోతున్నటువంటి సమయం అది ఎక్కడికి ఆరోహణం అయిపోతున్నాడు అమ్మ వినండి ఎక్కడికి ఆరోహణం అయిపోతున్నాడు ఎవరు ఆరోహణం అయిపోతున్నాడు ఏలియా ఆకాశమునకు ఆరోహణమైపోతున్నటువంటి కాలం అతి సమీపంగా ఉంది ఆయన ఇంకా ఆరోహణం అయిపోతూ ఉన్నాడు మరణము లేదు ఆయనకు ఆరోహణం అయిపోతూ ఉన్నాడు హనోకు వలె ఆరోహణమైపోవడానికి ఏలియాకు కూడా దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలు తన కళ్ళ ఎదుటకు ముందుకు వచ్చాయి ఆ సమయంలో ఎలీషాను అలాగనే మరి ఈ ఏలియా జీవితంలో చూస్తున్నట్లయితే గిల్గాలు అనబడినటువంటి స్థలం నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడి నుంచి గిల్గాలు ఆ మాటను అండర్లైన్ చేసుకోండి గిల్గాలు అని అంటే ఏమిటో కొద్ది క్షణాలు మనం ఆలోచన చేద్దాం ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి భక్తి జీవితంలో సాగిపోవడానికి మొదటి అనుభవము గిల్గాలు అనే అనుభవము ఈ గిల్గాలు అనే అనుభవాన్ని గురించి కొద్దిసేపు ఆలోచన చేస్తే పరిశుద్ధ అనేటువంటి బైబుల్ గ్రంథంలో ఈ గిల్గాలను గూర్చినటువంటి ఒక మంచి మాట అని కనిపిస్తుంది కొన్ని మాటలు కనిపిస్తాయి యహోశ్వ గ్రంథములో ఈ గిల్గాలు గూర్చినటువంటి మరి ఆలోచనలు కొన్ని మాటలు మనకి కనిపిస్తున్నాయి రండి యహోశ్వ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు చదివితే అక్కడ యహోశ్వ నాయకత్వంలో ఐగుప్తి బానిసత్వంలో మరి చూసినట్లుగా అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఆ ఐగుప్తి బానిసత్వంలో బ్రతికి మరి జీవిస్తున్నటువంటి కాలంలో యహోశ్వ నాయకత్వంలో వారు విడిపించబడి ఆ అరణ్యంలో కొనసాగించబడుతున్నటువంటి సమయాన్ని క్రమాన్ని కొద్ది మాటలుగా మనము ఆ యొక్క యహోశ్వ గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం చదవండి ఒకసారి యహోశ్వ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ నుంచి తొమ్మిది వచనాలు ఆ సమయమున యహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇస్రాయేలీలకు సున్నతి చేయించుమని యహోశ్వకు ఆజ్ఞ పెంపగా యహోశ్వా రాతి కత్తులు చేయించుకొని సున్నతిని సున్నతిగిరి అను స్థలమున దగ్గర ఇస్రాయేలీలకు సున్నతి చేయించెను సున్నతి చేయించటకు హేతువైనగా ఐగుప్తులో నుండి బయలుదేరు వారందరిలో సున్న సంబంధన యుద్ధ సన్నందులైన పురుషులందరూ ఐగుప్తి మార్గమున అరణ్యములో చినిపోయి చాలండి ఇది మీరు మిగతా అదంతా చదవండి సమయం లేదు కాబట్టి నేనే అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు చెప్తాను ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి బానిసత్వంలో బ్రతుకుతూ ఉండేటప్పుడు మోసై నాయకత్వంలో ఆ బానిసత్వం నుంచి విడిపించబడి రక్షింపబడి సున్నతి చేయబడి పవిత్రపరచబడి మరి అరణ్యంలో కొనసాగించబడుతున్నటువంటి ఆ వ్యక్తులలో కొందరు మృతి పొందినట్లుగా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం మా చదవడినటువంటి వచ్చినాల్లో ఆ చనిపోయినటువంటి తర్వాత మరి మోషే మరి తన యొక్క పనిని ముగించుకొని యహోష్వాకు తన పనిని అప్పగించినప్పుడు యహోష్వా ఆ పనిని జరిగిస్తూ ఉండగా యహోష్వాతో దేవుని యొక్క వాక్కు బయలుదేరి యహోష్వాతో దేవుని యొక్క వాక్కు ఇలా మాట్లాడుతున్నాయా ఇస్రాయేలీలు కొంతకాలం మోషై నాయకత్వంలో బ్రతికి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి యొక్క బానిసత్వంలో బ్రతికి ఆ బానిసత్వం బ్రతుకుల్లో నుంచి మోషయ్ నాయకత్వం ద్వారా విడిపించబడి ఆ అరణ్యములో కొంతమంది చనిపోయారు ఆ అరణ్యంలో సున్నతి పొందినటువంటి పురుషులు చాలామంది పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయినారు రాలిపోయినటువంటి కొంతమంది ఇంకా జీవించి బ్రతికి ఉన్నారు ఉన్నటువంటి ఆ వ్యక్తులకు వారి పిల్లలకు వారి బిడ్డలకు మరి ఆ అరణ్యంలో కొంతమంది గర్భవతులుగా ఉన్నటువంటి తల్లులు ప్రసవించి ఆ బిడ్డలకు ఇంకా సున్నతి చేయలేదు కనుక సున్నతి చేయు అని చెప్పి యహోష్వాతో దేవుడు చెప్పినప్పుడు యహోష్వా ఆ సున్నతి గిరి అనబడినటువంటి ఆ స్థలములో ఆ యొక్క ఇస్రాయిలీలకి ఆ ఇస్రాయేలీలకి ఆయన సున్నతి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం సున్నతి అనే మాటకు అర్థం ఏమిటంటే పవిత్రపరచబడడం సున్నతి అనే మాటకి ఏమిటంటే వారు దేవునికి సంపూర్ణంగా వారి జీవితాలు అర్పించడం అనే మాట సున్నతి చేయబడ్డం అయితే పూర్వీకులు మోస యొక్క నాయకత్వంలో బ్రతికిన వారు పురుషులైన వారు సున్నతి చేయబడి పరిశుద్ధులుగా మలచబడి పవిత్రులుగా జీవిస్తూ దేవుని యొక్క సన్నిధి సహవాసంలో బ్రతికి వారు కొంతకాలమైన తర్వాత ఆ అరణ్యములో మరణించారు మరణించినప్పటికీ కూడా వారి యొక్క భార్యలు బ్రతికి ఉన్నారు అప్పటికే వారి భార్యలు గర్భవతులుగా ఉన్నారేమో బిడల్ని కన్నారు కన్న తర్వాత వారికి నువ్వు సున్నతి ఇవ్వాలి వారు పరిశుద్ధులు అవ్వాలి వారి పవిత్రులు అవ్వాలి దేవుని సన్నిధి సహవాసానికి వారు ఆశ్రయించినటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి దేవుడేమో యహోష్వాతో మాట్లాడినప్పుడు యహోశ్వా సున్నతి చేస్తున్నటువంటి క్రమాన్ని మనం ఆ యొక్క యహోశ్వా గ్రంథము ఐదవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అయితే కొన్ని వచనాలు చదువుదాం రండి చదవండి ఒకసారి ఆరో వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి యహోవా మనకు ఏ దేశము ఇచ్చేదనని వారి పిత్రులతో ప్రమాణము చేసిన పాలు తెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపించినని యహోవ ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవ మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను ఎలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనములు సున్నతి పొందుటకు తీరిన తర్వాత తాము బాగుపడవరకు వరకు పాలెములోని తమ చోట్లో నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యహోష్వాతో చెప్పాను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు పెట్టాను హలలుయా ఇక్కడ వినండి గిల్గాలు అనే మాటకు అర్థం ఏమిటంటే గిల్గాలు అనే మాటకు అర్థం ఫుట్ నోటీసులు ఇవ్వబడిన మాట ఏంటంటే దుర్లించబడివేయుట ఏంటి దుర్లించబడి వేయబడింది అనంటే ఐ ఉన్నటువంటి ఆ బానిసత్వ బ్రతుకులు ఐ ఉన్నటువంటి ఆ పాపపు చేష్టాలు ఐ ఉన్నటువంటి ఆ యొక్క చూసినట్లు కదా అవినీతి కార్యాలు గుండెలో ఉండిపోయినాయి కదా గుండెలో ఉండిపోయినటువంటి ఆ దుర్నీతిని గుండెలో ఉండిపోయినటువంటి ఆ అవిధేయతను గుండెలో ఉండిపోయినటువంటి ఆ పాపమును ఆయన సున్నతి ద్వారా ఆయన ఏం చేశాడు అంటే ఇస్రాయేలీలకు ఆయన విడుదల చేశాడు అని అర్థం అక్కడ దుర్లింపబడుట అనే మాటకి ఏంటంటే అక్కడ మనలో ఉన్నటువంటి పాపము మనలో ఉన్నటువంటి అవిధేయత మనలో ఉన్నటువంటి అక్రమము మనలో ఉన్నటువంటి లోబడిని తత్వము మనలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వము మనలో దేవుని మాట వినటువంటి ప్రతి స్వభావమును ఆయన సున్నతి ద్వారా పవిత్రపరచి పరిశుద్ధ పరచి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహించాడు అని అర్థం అలాలుయా ఈరోజు గిల్గాలు అనే అనుభవం ఏంటంటే ప్రియ విశ్వాసులారా ప్రాచీన స్వభావం విడిచిపెట్టి పవిత్రమైనటువంటి స్వభావములోనికి దుర్లించబడము చెప్పండి ఒకసారి గిల్గాలు అనే మాట ఒక అర్థం ఏమిటి పాపపు స్వభావం నుంచి అంటే ప్రాచీనమైనటువంటి స్వభావం నుంచి పాత స్వభావములో నుంచి వింటున్నారా పవిత్రమైనటువంటి నవీన స్వభావములోనికి మార్చివేయబడము అనే మాట గిల్గాలు అనే మాట ఈరోజు ఈ వాక్యం వింటే మన జీవితాల్లో ఆలోచన చేద్దాం రక్షింపబడిన మన జీవితాల్లో గిల్గాలు అనబడినటువంటి అనుభవం ఉందా ప్రాచీన స్వభావం విడిచిపెట్టి పాపిష్టి స్వభావాన్ని విడిచిపెట్టి అవిధేయతతోనూ అక్రమతోనూ మరి చూస్తున్నట్లయితే అపవిత్రతను కలిగి ఉన్నటువంటి జీవితాన్ని రక్షణ అనబడినటువంటి జీవితంలోనికి వచ్చిన తర్వాత రక్షణ అనబడినటువంటి ఆలోచనలోనికి వచ్చిన తర్వాత మన జీవితాల్లో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావానికి మరి మన బ్రతుకులు అంటుకట్టబడినటువంటి బ్రతుకులుగా ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయాలి గిల్గాలు అని అంటే అర్థం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి పాపము దుర్లించబడింది అని అర్థం అక్కడ చూస్తున్నాం కదా ఆ యొక్క యహోస్వా గ్రంథములో మనం చూస్తున్నాం ఆ మాట చూడండి ఒకసారి తొమ్మిదవ వచనం నేడు నేను ఐగుప్తి అవమానమును మీ మీద నుండకుండా దుర్లించి వేసి ఉన్నాను అంటున్నాడు ఏమంటాడు ఆయన ఐగుప్తి యొక్క పాపము ఐగుప్తి యొక్క బాణిసత్వము ఐగుప్తి యొక్క అవమానమును మీ మీద ఉండకుండా నేనేం చేశానంటే దుర్లించి వేసి ఉన్నాను అని అంటున్నాడు రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ అనుభవంలోనికి రావాలి రక్షిపబడి మారు మనస్సు పొంది బాప్ తీసుకొని సంఘ సహవాసంలో ఎదుగుతున్న ప్రతి విశ్వాసి కూడా గిల్గాలు అనే అనుభవంలోనికి రావాలి గిల్గాలు అని అంటే ఏమిటినంటే ప్రాచీన స్వభావము విడిచిపెట్టి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి బానిసత్వపు స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో సున్నతి పొందిన తర్వాత రక్షింపబడిన తర్వాత పవిత్ర జీవితాన్ని సమకూర్చబడిన తర్వాత నవీన స్వభావమును ధరించుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి ఇది గిల్గాలి యొక్క అనుభవం పరిశుద్ధ అనేటువంటి బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే ఐగుప్తు అనే మాటకు అర్థం ఏమిటంటే శరీర కోరికలు ఐగుప్తు అనే మాటకు అర్థం ఏమిటంటే లోకానుసరమైనటువంటి జీవితం ఐగుప్తు అనే మాటకు అర్థమేమిటంటే శరీర సంబంధమైనటువంటి సుఖభోగాలకు సూచనగా కనిపిస్తుంది ఐగుప్తు ఐగుప్తు ఏమిటంటే విడవ కూడన దాన్ని అంటిపెట్టుకొని బ్రతికే స్వభావానికి సూచనగా కనిపిస్తుంది కనుక ఐగుప్తు యొక్క బానిసత్వముల నుంచి ప్రతి వ్యక్తి కూడా విడిపించబడాలి ఐగుప్తు అనే మాటకు అర్థం ఏమిటంటే లోకానుసరమైనటువంటి జీవితం ఐగుప్తు అనే మాటకు అర్థం ఏమిటంటే శారీరానుసారమైనటువంటి జీవితం ఐగుప్తు అనే మాటకు ఏమిటంటే ఆత్మానుస ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించకుండా ఆత్మాను సంబంధమైనటువంటి జీవితానికి వేరుగా బ్రతికే బ్రతుకే ఐగుప్తి బ్రతుకు ఈరోజు రక్షింపబడిన నీ జీవితాల్లో ఇంకా నీవు ప్రాచీన స్వభావాన్ని కలుగుతూ నవీన స్వభావంలోనికి రాలేక బ్రతుకుతున్నావంటే ఇంకా నీవు ఐగుప్తి యొక్క బాణ్యసత్వంలో ఉన్నావని ఇంకా నీవు ఐగుప్తి యొక్క పాపిష్టి చేష్టాలను నీ హృదయములో ఇంకా ఉన్నాయన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుని వాక్యం వింటూ దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో నవీనమైనటువంటి స్వభావంతో గిల్గాలు అనబడినటువంటి అనుభవంలోనికి నీవు రావాలి ఈరోజు దేవుని మందిరానికి వస్తూ కూడా చాలామంది శరీర సంబంధమైనటువంటి ఆ పాపపు కోరికలను విడవలేకపోతున్నారు చాలామంది దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఇంకా లోకానుసరమైనటువంటి మర్యాదల వైపే వారి బ్రతుకులను ఇంకా నడిపిస్తూ ఉన్నారు చాలామంది దేవుని మందిరానికి వస్తూ కూడా ఇంకా ఐగుప్తుల వలె ఇంకా శారీర సంబంధమైనటువంటి సుఖభోగాలను శారీర సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధిలే చూస్తున్నారు కానీ రక్షింపబడ్డాము కదా దేవుని సన్నిధిలో సహవాసములో మనం కొనసాగుతూ ఉన్నాము కదా అని చెప్పి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని లేకపోతున్నారు చాలామంది ఉన్నామా ఈరోజు శారీర సంబంధమైనటువంటి తలాంతులను కలిగి శారీర సంబంధమైనటువంటి కోరికలను కలిగి ఆ కోరికల్లోనే మన బ్రతుకును కొనసాగిస్తున్నట్లయితే ఇంకా నీవు ఎలాగున్నావో తెలుసా ఐగుప్తుడిగానే బ్రతుకుతూ ఉన్నావు మందిరానికి వచ్చినా సరే మారు మనస్సు పొందుకున్నా సరే పాప క్షమాపణ కలిగి బ్రతుకుతున్నప్పటికీ కూడా ఇంకా మలినమైపోతున్నటువంటి ఆ శరీర కోరికల్లోనే నీ బ్రతుకుని కొనసాగిస్తున్నావేమో ఆలోచించు ఆత్మీయమైనటువంటి క్షేభాభివృద్ధిలో సంతృప్తికరమైనటువంటి సమృద్ధికరమైనటువంటి భక్తిని కలిగి బ్రతకాలంటే శారీర సంబంధమైనటువంటి కోరికలను విడిచిపెట్టాలి శారీర సంబంధమైనటువంటి సుఖభోగాలను కాదని చెప్పాలి విడవలసిన వాటిని విడిచిపెట్టి పట్టుకోవలసిన వాటిని పట్టుకొని ప్రభు కొరకు నువ్వు ముందుకి సాగిపోవాలి ఇది గిల్గాల్ యొక్క అనుభవం దైవజనుడు చెప్తున్నాడు ఏలియాతో ఏలియా అంటున్నాడు ఎలీషాతో నువ్వు రావద్దు అని అంటున్నాడు నా సమయం అయిపోయింది నాకు ప్రభువేమో బేతెలు ప్రాంతానికి వెళ్ళిపోమంటున్నాడు ఆ బేతెలు ప్రాంతానికి నేను ఒక్కడనే వెళ్ళిపోతాను నువ్వు రావద్దు ఎలీషా అని చెప్పి ఎలీషాని ఆ యొక్క మరి చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి గిల్గాలు అనే ప్రాంతంలోనే ఉంచాలనుకుంటున్నాడు కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తికరమైనటువంటి చూస్తున్నట్లయితే సంపూర్ణమైనటువంటి అభివృద్ధిలోనికి వెళ్ళడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా దైవజనుడు వెంట నడుస్తున్నాడు దైవజనుడు ఏదైతే ఆయన అనుసరిస్తూ దైవజనుడు ఏదైతే దేవుని ఉద్దేశం వైపు నడుస్తున్నాడో ఆ దేవుని ఉద్దేశం వైపే యమనసులైనటువంటి ఎలీషా కూడా నడవడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు ప్రశ్నిస్తున్న ప్రియ విశ్వాసులారా సంపూర్ణమైనటువంటి భక్తి జీవితం కలిగే విషయంలో నీవు శరీర సంబంధమైనటువంటి సుఖాలను కోరుకుంటున్నట్లుగా అయితే నీ భక్తి ఎన్నటికీ కూడా సంపూర్ణం అవ్వదు నీ భక్తి ఎన్నటికీ కూడా తృప్తికరంగా ఉండదు అందుకే యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే మాట ఎందుకు అన్నాడనంటే దేవునితో మమేకమై దేవునితో మరి చూస్తున్నట్లయితే ఏకీకృతమై సాగేటప్పుడే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది యోబు తన భక్తి జీవితంలో దేవునితో తన బ్రతుకును పనవేసుకున్నాడు ఈరోజు ఈ వాక్యం వింట నీ జీవితంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా నీవు దేవునితో ఏకీకృతం చేయబడలేదు కనుకనే గిల్గాలు అనబడినటువంటి అనుభవం గుండా నీ బ్రతుకును కొనసాగించలేకపోవడమే చాలామంది దేవుని మందిరాలకు వస్తూ కూడా విడవలసిన వాటిని విడవలేకపోతున్నారు శారీర సంబంధమైనటువంటి ఆలోచనలతో లోకం ఎటువైపు వెళుతుందో ఎటువైపు కొనసాగుతుందో అలాగనే కొనసాగిపోతూ ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితం ఎలాగుందంటే రెల్లు రెల్లువలే మారిపోయింది ఎప్పుడైనా రెల్లును చూశారా గడ్డి రెల్లును చూశారా ఆ రెల్లు ఏం చేయబడుతుంది చెప్పండి ఒకసారి ఎటువైపు నుంచి గాలి వస్తే అటువైపే ఊగిపోతూ ఉంటుంది తూర్పు దక్కు నుంచి గాలి వస్తే పడమటి వైపుకి పడమటి వైపు నుంచి వస్తే తూర్పు దొక్కుకి అంటే ఒక నిలకడ లేని నిశ్చత లేనటువంటి బ్రతుకును కలిగి బ్రతుకుతున్నాడు క్రైస్తవుడు నేటి దినాల్లో కాదు ప్రీ విశ్వాసులారా అలా జీవించడం అనేది సంపూర్ణమైనటువంటి భక్తి జీవితానికి మంచిది కాదు మంచిది కాదు ఈరోజు నీవు వలె ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు ఎటు గాలేస్తే అటు ఊగిపోవడానికి కాదు నువ్వు భక్తిని చేసేది ఎటు నుంచి ఏది ఏమైనా ఎటు నుంచి ఏది ప్రమాదము వచ్చినా సరే నిలకడగలిగి దేవుని పైన ఆనుకొని బ్రతికే బ్రతుకే అది నిజమైన బ్రతుకు అది నిజమైనటువంటి భక్తి అంటాను నేను ఉందా ఈరోజు మనకి ఆ అనుభవం దైవజనుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతున్నాడు ఎలీషా ఎందుకు వెళ్తున్నాడు అంటున్నారు అక్కడున్న చాలామంది శిష్యులు అంటున్నారు అరే బాబు మీ గురువు గారు ఆరోహణమైపోయే సమయం వచ్చింది ఆయన నిన్ను విడవబోతున్నాడు ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోబోతున్నాడు ఆ విషయం నీకు తెలుసు అంటే తెలుసు కానీ ఆ విషయం మాట్లాడద్దు అని చెప్తూ దైవజనుడిని వెంటబెట్టుకొని దైవజనుతోనే ముందుకి సాగిపోతున్నాడు ఈరోజు అడుగుతున్నాను ఎంతమందికి సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కలిగి జీవించాలని ఆశపడుతున్నారు అలా ఆశపడుతున్నట్లయితే నీ శరీర కోరికలను లోకానుసారమైనటువంటి జీవితాన్ని దేవునికి విననటువంటి విధేయత చూపించినటువంటి ఏ విషయంలోనూ కూడా నీవు ఉండకూడదు ఏ విషయంలో ఉండకూడదు శరీరాన్ని ప్రేమిస్తున్నావా అయ్యో ఎండతో మందిరానికి వెళ్తే నా శరీరం ఏమవుతుంది అలసట చెందుతుందని చెప్పి నీ శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నావా ఈరోజు మీరు వార్తల్లో చూసిన సోషల్ నెట్వర్క్లో ఎక్కడ చూసినా చాలామంది తన యొక్క శరీరాన్ని బలపరుచుకుంటూ తన శరీరాల్ని అనేకులు ఎదుట చక్కనటువంటి మరి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా తమ యొక్క బలాలను తన యొక్క శరీర తత్వాన్ని చూపించుకోవడానికి చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా ఎక్సర్సైజ్లు చేస్తున్నారు అవునా కాదా మొన్న మొన్నే ఒక ఇద్దరు ముగ్గురు ప్రముఖమైనటువంటి వ్యక్తులు జిమ్ చేస్తూ గుండెపోటుతో చచ్చిపోయారు జాగ్రత్త మితిమిరిన పని ఏదైనా సరే నీ ప్రాణానికే ప్రమాదం శరీర కండరాలు ఆరోగ్యవంతంగా కనిపించాలని చెప్పి ఇష్టానుసారంగా సమయ పాలన లేకుండా షేప్ వస్తుందని చెప్పి ఆకృతి వస్తుందని చెప్పి అనేకుల యొక్క నేత్రాలు మా పైన పడాలి మేము బాడీ బిల్డర్స్ మంచి కండ్లున్నాయి మంచి శరీరం ఉంది ఆకృతి ఉందని చెప్పి ఇష్టానుసారంగా వారు జిమ్కి వెళ్ళి వారు శరీరాలను పాడు చేసుకొని మృతి పొందుతున్నారు చాలామంది ఈరోజు అడుగుతున్నాను స్త్రీలైతే మీ జీవితాల్లో కూడా దేవుని భక్తి కంటే దేవుల్లో ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి చెందాల్సినటువంటి వాటి విషయాల కంటే ప్రార్థన కంటే వాక్యము కంటే ఉపవాసము కంటే మీ జీవితాల్లో శరీర విషయంలో ఎన్నో తలాంతులు కలిగి ఎన్నో తలాంపులు కలిగి మీ శరీరాన్ని మలనం చేసుకున్నారేమో జాగ్రత్త దేవుని వాక్యం చెప్తుంది ఐగుప్తు యొక్క పాపములో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను అంటున్నాడు రక్షిపబడిన నీవు లోకమనే లోకమనే పాపములో నుంచి లోకమనే మర్యాదలలో నుంచి లోకమనబడినటువంటి అనబడినటువంటి ఈచ్ఛల నుంచి నువ్వు బయటపడ్డవన్న సంగతిని జ్ఞాపకం చేసుకో ఇంకా రక్షింపబడి కూడా దేవుని ఉద్దేశాల వైపు కాదనక దేవుని దేవుని యొక్క మాటల వైపు దేవుని వాక్యం వైపు కాదనక ఇంకా లోకం వైపే నువ్వు బ్రతుకుతున్నట్లయితే వేషధారణ కలిగినటువంటి భక్తిని నువ్వు ప్రదర్శిస్తున్నావని గ్రహించు దానివల్ల నువ్వు ఆత్మీయ అభివృద్ధిని ఏ మాత్రమున పొందలే దానివలన ఏ మాత్రమున కూడా నీ భక్తి సంతృప్తికరమైనటువంటి భక్తిగా ఉండదు బైబుల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే చాలామంది వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో చూస్తే అక్కడ ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది రండి మనము ఇంకా కూడా లోకానికి శరీరానికి శరీర కార్యాలకి సాదృశ్యమైనటువంటి ఆ ఐగుప్తిలో మనం బ్రతకకూడదు ఐగుప్తు నుంచి వేరు చేయబడ్డాం లోకముల నుంచి వేరు చేయబడ్డాం లోకముల నుంచి వేరు చేయబడి రక్షణ మార్గము ద్వారా రక్షింపబడి దేవుని యొక్క సన్నిధి సహవాసములో మనము పవిత్రపరచబడ్డాం ఆయన రక్తముతో కడగబడి ఆయన రక్తముతో శుద్ధీకరించబడి ఆయన రక్తముతో సున్నతి చేయబడ్డాం మనం సున్నతి చేయబడ్డం కనుకనే ఆయన యొక్క సన్నిధిలో మనం ఎలాగుండాలో కొన్ని విషయాలు కొలసి పత్రికలో మరి చెప్పబడుతూ ఉంది దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు ఈ మాటలు తెరచి చూడండి కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదవండి ఒకసారి అవును చూడండి ఒకసారి ఆ మాటను అందరూ తెరవండి దయచేసి ఆ మాట చాలా అవసరమైనటువంటి మాట మనకు కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదవండి మీరును క్రీస్తు సున్నతియందు శిరీరీచ్లతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి చూస్తున్నాం ఇక్కడ ప్రి విశ్వాసులరా ఏం చెప్తున్నాడు అపోస్తున్నటువంటి పవులు కొలసీలు ఉన్నటువంటి సంఘానికి అని ఆలోచన చేస్తే మనం ఏం చేయబడ్డామో తెలుసా క్రీస్తు సున్నతి అందు శరీరీచులతో కూడినటువంటి స్వభావమును విసర్జించాలంట మనం ఏం చేయాలి ఏం చేయాలి విసర్జించాలి మనం క్రీస్తుతో సున్నతి చేయబడ్డాం సున్నతి అనంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచరంలో యేసు క్రీస్తు వారు కూడా ఎనిమిదవ దినమున సున్నతి చేయబడ్డాడు ఆయన అంటే దేవుని గూర్చినటువంటి ఉద్దేశాలను దేవుని గూర్చినటువంటి పనులలో ఆయన పరిపూర్ణగుటకు దేవుని యొక్క మందిరములో ఆయన సున్నతి చేయబడ్డాడు సున్నతి అంటే దేవుని కొరకు తన జీవితాన్ని సంపూర్ణంగా అర్పించుకున్నాడు దేవుని కొరకు తన జీవితాన్ని పవిత్రపరచుకున్నాడు దేవుని కొరకు తన బ్రతుకుని ఆయన పరిశుద్ధపరచుకొని ఆయన దేవుని కొరకు బ్రతకటానికి ఎనిమిదవ దినము నాడే ఆయన సున్నతిని పొందాడు అలాంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన మన జీవితాల్లో కూడా ఆయన అంటున్నాడు మనం యేసుతో సున్నతి చేయబడ్డాం కాబట్టి శరీరీక్షణతో కూడినటువంటి ఆ దుర ఆలోచనను విసర్జించాలి అంటున్నాడు ఏం చేయాలంటున్నాడు అంటున్నాడు ఏం చేయాలంట శరీరానుసరమైనటువంటి ఈచ్ఛలు చాలామందికి తాగాలనిపిస్తుంటుంది చాలామందికి తిరగాలనిపిస్తుంది అంటే శరీర సంబంధమైన సుఖాన్ని అనుభవించాలనిపిస్తూ ఉంటుంది దేవుని బిడడగా మనము శారీర సంబంధమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి మనము లోకములో లేము మనము లోకములో నుంచి వేరు చేయబడి క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు మనం అందుకే అంటున్నాడు శరీర నుంచి మనం ఏం చేయబడాలి బయటపడాలి వాటిని విసర్జించండి అవి విసర్జించడానికి మనం ఏం చేయబడ్డామంటే బాప్తీస్మము తీసుకున్నాం ఏం తీసుకున్నాము తీసుకున్నాం తీసుకున్నామంటే ఏంటో తెలుసా నీ పాత జీవితం నీ రోత జీవితం పనికి మరణ జీవితం అపవిత్రమైన జీవితం నీ బాప్తీస్మము ద్వారా సమాధి చేయబడింది ఆయన పునరుత్నము ద్వారా మరణ నవీన స్వభావముతో మనము జీవించవలసిన వ్యక్తులు ఉన్నామని వాక్యం చెప్తుంది బాప్తీష్మం తీసుకుని కూడా సినిమాలు చూసే కొందరు బాప్తీష్మను చూసి కూడా కొందరు భయంకరమైనటువంటి వేషధారణటువంటి వేషాన్ని ధరించుకునేవారు మరికొందరు బాప్తిస్మం తీసుకునేటప్పటికీ కూడా మరికొందరు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకనే వారి మరికొందరు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాల్సినటువంటి వ్యక్తులు నేటి దినాల్లో కనుమరుగైపోతున్నారు దేవుని వాక్యమేమో చెప్తుంది మీరు సున్నతి చేయబడిన వారు అని రక్షింపబడినవారని ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధుల యొక్క సహవాసములో గుంపులో కొనసాగుతున్నవారని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటే బోధన ఒక ప్రక్కన పెట్టి మన బ్రతుకు బండిని మరొక బండిని ఎక్కిస్తున్నామే ఎంతవరకు ప్రభు సన్నిధిలో నువ్వు భక్తి కలిగి ఉన్నావమ్మా ఎంతవరకు నువ్వు భక్తి విషయంలో నిక్కచ్చి కలిగి బ్రతుకుతున్నావు సహోదరుడు ఆలోచించి ఒకసారి దైవజనుడు చెప్తున్నాడు ఎలీషా నువ్వు రావద్దు అంటున్నాడు కానీ ఎలీషకు ఒక అర్థమైంది నా గురువు ఆరోహణమైపోబోతున్నాడు నా ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి ఆ పరలోకపు తండ్రి చెంతకు చేరుకుపోబోతున్నాడు కనుక ఆయన బ్రతికి ఉన్న సమయంలోనే ఆయన ఆరోహణం కాకముందే ఆ పరమ తండ్రి యొక్క పరిచరులు నేను కూడా సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాడే ఈరోజు అడుగుతున్నాను ప్రియ విశ్వాసి ఐగుప్తు అనబడినటువంటి లోకముల నుంచి దేవుడిని వేరు చేసి ఐగుప్తు అనబడినటువంటి శరీర కోరికల నుంచి శారీర సంబంధమైన ఆలోచనల నుంచి శారీర సంబంధమైనటువంటి ఆ యొక్క అనుభవాల నుంచి ఆయన వేరు చేసి తన రక్తముతో పరిశుద్ధపరచి నిన్ను నన్ను కడిగి దేవుని సహవాసంలో పెంచుతున్నాడు కదా పెంచుతున్న నీవు నేను ఎవరి కొరకు ఎవరిని గూర్చి ఆ పరలోకపు తండ్రి కొరకు మనం ప్రకటన చేస్తున్నాం ఆత్మీయ తండ్రి ఏలియా ఎలీషాకు బ్రతికి ఉండినప్పుడే పాఠాన్ని నేర్పుతున్నాడు ఈరోజు నేను అడుగుతున్నాను నీవు బ్రతికి ఉండినప్పుడు నీవు నీ బిడ్డలకి పాఠాన్ని నేర్పుతున్నావా ప్రభు కూర్చి నీవు నువ్వు బ్రతికి ఉండగానే నీ భర్తకు మారు మనస్సు లేకపోతే బ్రతికున్న నీవు ఆధ్యాత్మికమైనటువంటి చావును కలిగినటువంటి నీ భర్తను ఆత్మీయమైనటువంటి జీవంలోనికి నడిపించగలుగుతున్నావా ప్రశ్నించుకోండి ఒకసారి అంటాను నీకు సరైనటువంటి నిశ్చిత కలిగిందా సరైనటువంటి అవగాహన వచ్చిందా నీకు సరైనటువంటి ఆలోచనలను ఉన్నావా దైవజనుడు చెప్తున్నాడు గిల్గాదు అనుభవంలోనికి రండి అని ఇంకా వాక్యాలు చూస్తే ప్రి విశ్వాస పరిశుద్ధ గ్రంథం అంటే బైబుల్ గ్రంథంలో రోమాపత్రిక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు రండి రోమా పత్రిక వెళ్దాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు దయతో పరిశుద్ధ గ్రంథంలో మరి తెరచి మాటలు చూడండి రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుని వలన కలగదు దేవుని వలనే కలుగుతుంది హలలుయ బయటికి యూదుడి వలె ఉంటే కుదరదు బయటికి క్రైస్తుడు వలె ఉంటే కుదరదు పైకి సున్నతి పొందుకున్న వాడిలాగా అతి పరిశుద్ధమైనటువంటి గాంభీరత్వాన్ని ప్రదర్శించడం కాదు సున్నతి అనేది హృదయ సంబంధమైనది వింటున్నారా రక్షణ అనేది హృదయ సంబంధమైనది మార్పు అనేది పైన దానిని బట్టి కాదు గ్రహించాల్సింది మార్పు అనేది మనస్సులో ఉండాలి అలా ఏ వ్యక్తి అయితే ఆత్మానుసరమైనటువంటి సున్నతిని పొందుతాడో ఆ వ్యక్తి అంట ఎక్కడ మెప్పు పొందుతాడో తెలుసా చదవండి ఒక్కసారి ఆ మాటలు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మ యందు జరిగినదే కానీ అక్షమ వలన కలిగినది కాదు వింటున్నారా అక్షమ వలన కలిగినది కాదు మాటల వలన కలిగినది కాదు దేవుని వాక్యం చెప్తుంది అక్షరము చంపును కానీ ఆత్మ బ్రతికింప చేస్తుంది అంటుంది ఈరోజు మనం నమ్మాల్సిందేంటో తెలుసా అక్షరాన్ని కాదు చదువుని కాదు దేవుని ఆత్మను మనం నమ్మాలి ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా నిన్ను బ్రతికిస్తుంది ఆ ఆత్మను ఏం చేస్తుందో తెలుసా ప్రభుత్వం మమేకమవడానికి ఏకమవడానికి నేను ఉత్తేజపరుస్తుంది ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా మంచి చెడులను కూర్చునేటువంటి వ్యత్యాసాన్ని నీకు నేర్పుతుంది ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా భవిష్యత్తు కాలంలో నువ్వు ఎలా బ్రతకాలో ప్రభు కొరకు ఎలా నిలవబడాలో ప్రభు కొరకు భక్తి జీవితంలో సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఎలా జీవించాలో ఆత్మ నీకు నేర్పుతుంది అక్షరం నిన్ను నేర్పడం లేదు దేవుని వాక్యం చెప్తుంది చూడండి అక్షరం వలన కలిగినది కాదు అట్టి వానికి మెప్పు మనుష్యుని వలన కలగదు వింటున్నారా అట్టి ఆలోచనతో బ్రతికినటువంటి వ్యక్తులకు మెప్పు మనుషుల వలన కలగదు నువ్వు మనుషుల వల్ల మెప్పు పొందుతున్నావు అని అంటే నువ్వు ఏదో ఇక్కడ డ్రామా చేస్తున్నావని గ్రహించాలి అక్షరం ఏం చేస్తుందో తెలుసా ప్రియ విశ్వాసులరా మనుషులు ఇద్దరు మెప్పును తీసుకుని రావచ్చు కానీ ఆత్మ మాత్రం దేవుని యుద్ధ నుంచి నిన్ను మెప్పును తీసుకుని వస్తుంది హలో అందుకే అంటున్నాడు సున్నతి అనేది మనసునకు సంబంధించినది చాలామంది ఏం చేస్తారో తెలుసా అతి పరిశుద్ధ తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మేం క్రైస్తవులమండి దాని లోపల మాత్రం ఎలాగుంటుందో తెలుసా ఐగుప్తు స్వభావం మేము దేవుని పిల్లలమండి అని అంటారు లోపల ఎలాగుంటుందో తెలుసా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామంది మేము దేవుని బిడ్డలమండి అని చెప్తారు కానీ వారు హృదయంలో మాత్రం దేవునికి చోటు ఇవ్వరు వారు శాతానికి ముద్దు బిడలుగా బ్రతుకుతూ ఉంటారు ఇలా జీవించడం ద్వారా మరి ఎప్పుడు నువ్వు ప్రభు కొరకు సంపూర్ణమైనటువంటి భక్తి పరుడిగా మలచబడతావు అమ్మా మేము సంపూర్ణమైనటువంటి భక్తులు సాగాలని ప్రార్థించినమ్మా అయ్యగారు ప్రార్థన చేస్తారు కానీ నువ్వు మాత్రం లోకాన్ని విడిచిపెట్టావు నువ్వు మాత్రం లోకములు ఉన్నటువంటి కోరికలను విడిచిపెట్టావు నువ్వు మాత్రం శారీర సంబంధమైనటువంటి ఆ అర్రొచ్చుల నుంచి బయటికి రావడానికి ఇష్టపడావు కానీ మేము మా కుటుంబం సంపూర్ణంగా భక్తిలో ఉండాలని అంటారు ఆలోచించండి సంపూర్ణమైనటువంటి భక్తులు బ్రతకాలి అంటే మొదటిగా నీవు లోకముల నుంచి వేరు చేయబడే వ్యక్తివై ఉన్నవన్న సంగతిని గ్రహించు సినిమాలు చూస్తాం సిగరెట్లు తాగుతాం పాన్ పరాకేస్తాం విభిచారం చేస్తాం అబద్ధాలు మాట్లాడుతాం అబద్ధపు సాక్ష్యాలను పలుకుతాం వీటి ద్వారా నీవు సంపూర్ణమైనటువంటి భక్తి పరుడువైనా సహోదరి సహోదరుడా ఆలోచించు ప్రభు అంటున్నాడు సున్నతి అనేది మనస్సునకు సంబంధించింది సున్నతి అనంటే మనసు అనుకోండి సున్నతి అంటే రక్షణ అనుకోండి రక్షింపబడిన నీవు నీ మనస్సును మార్చుకున్నావా నీ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నావా మారు మనస్సు పొందిన నీవు నీ హృదయ తలంపులకు కావలిగా దేవుని ఉద్దేశాలతో దేవుని ఆలోచనలతో మరి కొనసాగించగలుగుతున్నావా యవనస్తుడు దైవజనుడు ఆరోహణము కాక మునపే ఆత్మీయ అభివృద్ధిలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు ఇంకా మనం చాలా విషయాలు చూడొచ్చు దేవుని వాక్యం చెప్తుంది రక్షింపబడిన నీవు లోకానికి చూడ్డానికి కాదు రక్షింపబడిన నీవు లోకంలో ఉన్నటువంటి కోరికల కొరకే కాదు నీవు రక్షణ పొందేది దేవుని కోరికలు దేవుని ఉద్దేశాలు ఉన్నాయి రక్షింపబడనీలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడాలి ఇది మొదటి అనుభవం గిల్గాలు అనుభవం గిల్గాలు అంటే అర్థం ఏమిటి ఏంటి చెప్పండి గిల్గాలు అంటే అర్థం ఏమిటి దుర్లింపబడే అనుభవంలోనికి రావాలి అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించాలి పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించాలి క్రీస్తులో నూతన జీవితం ప్రారంభించాలంటే క్రీస్తు మరణించి ఆయన పునరుత్డయ్యాడన్న సంగతిని మనం విశ్వసించాలి ఏసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి ఏసుక్రీస్తు ఎలాగైతే మన మన కొరకు మన పాపముల విషయమై మన పైకి పడాల్సినటువంటి శిక్షణ తన పైన వేసుకుని ఆయన మరణించి ఆయన మూడవ దినమన సమాధిని గెలిచి వచ్చాడని పునరుత్థానడయ్యాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు క్రీస్తు కొరకు నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకుని బ్రతుకుతావు అది నమ్మనంత కాలం రొచ్చులోనే బ్రతుకుతావు అది నమ్మనంత కాలం నీ జీవితం పాపంలోనే జీవిస్తావు పాపంలోనే బ్రతుకుతావు ఈరోజు ఇంకా దేవుని మందిరానికి వచ్చి వాక్య నీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావంటే నువ్వు ఏసు క్రీస్తు యొక్క మరణ పునరుత్నాలు యొక్క రుచిని నువ్వు ఇంకా చూడలేదని గ్రహించు ఏసు క్రీస్తు యొక్క మరణపు పునరుత్నం యొక్క అనుభవంలోనికి నువ్వు ఇంకా వెళ్ళలేదని గ్రహించు ఎప్పుడైతే ఏసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుత్నాలను గూర్చినటువంటి రుచిని ఎరుగుతావో అప్పుడు తప్పకుండా ఏసును గూర్చినటువంటి పునరుత్నపు శక్తిని పొందుకొని క్రీస్తు కొరకు నవీన స్వభాన్ని ధరించుకుంటావు అయ్యో నా అవిధేయతను బట్టి నా అక్రమమును బట్టి నా ఆ చూసినట్లు అపవిత్రమైనటువంటి జీవితాన్ని బట్టి ఆయన నా కొరకు సిలువకి చనిపోయాడే ఇక నేను మారు మనస్సు పొంది ఇంకా నేను పాపము చేయడానికి ఇక కుదరదు అని చెప్పి ఇక పాపము చేయడానికి నీ మనస్సును ఏం చేస్తావో తెలుసా కట్టి పెట్టుకొని కొరకు పవిత్రమైన మనస్సుతో బ్రతకడానికి ఇష్టపడతా కనుక ప్రియ విశ్వాసులారా రక్షపబడిన నీవు నీ జీవితంలో గిల్గాలు అనే అనుభవంలోనికి రావాలి ఒకటి రెండవది ఏంటో తెలుసా రెండవ అనుభవం చెప్పి ముగిస్తాను రెండవ అనుభవం బేతేలు అనుభవం చెప్పండి ఒకసారి బేతేలు అనుభవం చెప్పండి అందరూ ఏ అనుభవంలోనికి మనం వెళ్ళాలి రక్షింపబడిన నీవు లోకాన్ని విడిచిపెట్టు లోకంలో ఉన్నటువంటి ఆకాంక్షలు విడిచిపెట్టు లోకంలో ఉన్నటువంటి తలంపులను విడిచిపెట్టు లోకంలో ఉన్నటువంటి కోరికలను విడిచిపెట్టు లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు విడిచిపెట్టి రక్షింపబడిన నీవు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడు అది బేతేలు యొక్క అనుభవంలోనికి నేను నడిపిస్తుంది బేతలు యొక్క అనుభవం ఏంటో తెలుసా బేతేలు అని అంటే ఏమిటనంటే దేవునితో సహవాసం చేయడం చెప్పండి ఒకసారి ఈరోజు దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు చాలామంది చాలామంది పట్టుమని పది నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నారు చాలామంది వారికి ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని వారు కాపాడుకోలేకపోతున్నారు చాలామంది వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను దేవుని కొరకు ఖర్చు చేయలేకపోతున్నారు చాలామంది దేవుడు వారిపైన ఉంచినటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని వారు నెరవేర్చలేకపోతున్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా వారు దేవునితో సరైన సహవాసాన్ని కలిగి ఉండలేకపోవడమే ఏ వ్యక్తి అయితే యొక్క అనుభవం ఉంటుందో గిల్గాల్ యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతారో ఆ వ్యక్తి బేటేలు యొక్క అనుభవంలోనికి రాగలుగుతాడు బేటేలు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవునితో సహవాసము చెప్పండి ఒకసారి దేవునితో సహవాసం చేస్తున్నారా దేవునితో సహవాసం అంటే వారానికి ఒకసారి ఏదో మూడు గంటల సేపు మందిరంలో కూర్చోడం కాదు తెలుసా మీకు ఆ విషయం దేవునితో సహవాసం అంటే క్షణము తనతో మనము బ్రతకడం చాలామంది దేవునితో సహవాసం అంటే మీ మందిరానికి వెళ్తున్నాం ఇదే సహవాసం అనుకుంటున్నారు ఒక వ్యక్తి అన్నాడు విశ్వాసం ఉద్దేశించి ఒక మాట అన్నాడు విశ్వాసం యొక్క జీవితం ఏంటో తెలుసా దేవుని యొక్క మందిరంలో ఒక్కరోజే కనిపిస్తారంట అది కూడా ఆదివారం మిగతా సోమవారం నుంచి శనివారం వరకు అంటే వారి జీవితం ఎలాంటిదో తెలుసా కాకి లాంటి జీవితం అంట ఒక్క దగ్గరగా ఎక్కడెక్కడో 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 ఉంటారు అంతే కదా మరి ఎలా మనం దేవునితో సహవాసం చేసే వ్యక్తులం అవుతాం సోమవారం ఏమో సినిమా హాల్లో కనిపిస్తాడు మంగళవారం ఏమో చెప్పుకోండి మీరు ఎక్కడ కనిపిస్తున్నారు ఏమో ఇంకో దగ్గర కనిపిస్తాడు గురువారం ఏమో ఇంకో దగ్గర కనిపిస్తాడు శుక్రవారం ఏమో మరొక దగ్గర కనిపిస్తాడు శనివారం ఏమో మరొక దగ్గర కనిపిస్తాడు ఖచ్చితంగా ఆదివారం మాత్రం ఎక్కడ కనిపిస్తాడు దేవుని మందిరంలో కనిపిస్తాడు దాన్ని బట్టి చంకలు గుద్దుకుంటున్నాం దేవుని మందిరానికి వచ్చేసానులే వాక్యం వినేసానులే దేవుని దైవజుడిని కనిపించేశానులే చాలాలే ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా తిరుగుదానులే ఈరోజు అడుగుతున్నాను దేవుడిని ఇచ్చినటువంటి ఏడు రోజుల కాల వ్యవధిలో ఎన్ని రోజులు ఎన్ని గంటలు దేవునితో నువ్వు సమయానికి అడుగుతున్నావు ఈరోజు నీ జీవితం నష్ట అయిపోవడానికి నీ జీవితం మలినమైపోవడానికి నీ జీవితం అంధకార శక్తుల యొక్క వశములో పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా దేవునితో గడపాలిసినటువంటి సమయం అతి తక్కువ గడుపుతున్నావు కనుకనే నీ జీవితం లోకంతో ఎక్కువగా పెనవేసుకుంటున్నావు కనుకనే నీ జీవితంలో లస్ట్ నీ జీవితంలో చెత్త నీ జీవితంలో అపవిత్రత నీ జీవితంలో చెడు అంత ఎక్కువగా కనిపిస్తుంది నేను అంటాను నీ జీవితంలో అంత ఎక్కువ చెడు కనిపిస్తుంటే నీ జీవితంలో గిల్గాలు అనుభవం లేదు నీ జీవితంలో వేరు చేయబడ్డాను దుర్లించబడ్డాను విడిపించబడ్డాను వేరు చేయబడ్డాను వెలిగైన మార్గంలోనికి నడిపించబడ్డాను అన్న ఆలోచన నీలో లేదు లేదు కనుక ఈ ఈరోజు ఏమవుతుందో నీ జీవితంలో తెలుసా చెత్తను మిగిల్చుకుంటున్నావు ప్రార్థనకి రావు ప్రార్థన చేయడానికి మనస్సు ఒప్పుకోదు ప్రార్థన చేయడానికి కాలు వంగడం లేదు ప్రార్థన చేయడానికి నోరు పగలడం లేదు ప్రార్థించుకుందామని మాట బయటికి రాకుండా మనస్సులో వేయబడ్డావే దానికి కారణం ఏంటో తెలుసా నువ్వు గెలగాల అనుభవంలోనికి ఇంకా రాలేదు చాలామంది నేను వేరు చేయబడ్డానని నోటితోనే మాట్లాడుతున్నారు కానీ తన అంతరంగముతో వారు ఒప్పుకోవడం లేదు అంతరంగముతో ఒప్పుకోవడం లేదు నోటితో మాట్లాడేది ఆయన వెండో హృదయముతో మాట్లాడేది ఆయన వింటాడు నీ హృదయములో ఏముందో చూస్తున్నాడు ఆయన నీ హృదయములో ఎటువంటి ఆలోచన ఉందో చూస్తున్నాడు ఆయన నీ హృదయంలో ఆయన గూర్చి ఎటువంటి మాట ఉందో ఆలోచిస్తున్నాడు ఆయన నీ హృదయంలో ఆయన గూర్చి ఎటువంటి తలంపు కలిగి ఉన్నావో ఆయన చూస్తున్నాడు ఆయన ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన నువ్వు మనిషికైతే మాయ మాట చెప్పి తన యొక్క ఆలోచనలు మార్చే వచ్చేమో కానీ ఆయన మనిషి కాదు ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన రెండో విషయం ఏంటో తెలుసా బేతీలు అనుభవం బేతీలు అనుభవం అంటే అర్థం ఏంటన్నాను దేవునితో సహవాసం దేవునితో సహవాసం చేయాలంటే నీ శరీరాన్ని నువ్వు చంపుకోవాలి నీ శరీరాన్ని నువ్వు చంపుకోవాలి అది మనకి చేత కాదు అది మనకి కుదరని పని నేను నేను స్వార్తకు వెళ్ళాను స్వార్తకు వెళ్ళేటప్పుడు చాలామంది ఎండ ఎక్కువ ఉంది నేడులోకి వెళ్ళిపోతున్నారు నేను కూడా నేడులోకి వెళ్ళిపోయాను నేను అంటాను యేసుక్రీశ్వర్ మన కొరకు ఆ మండు టెండల్లో కొన్ని గంటల సేపు వ్రేలాడబడ్డాడు ఆయన కొన్ని గంటల సేపు మన కొరకు ఆయన ఆ సెలవులో వ్రేలాడబడ్డమే కాదు రక్తాన్ని కూడా కార్చాడు ఆయన వ్రేలాడబడ్డమే కాదు రక్తాన్ని కార్చడమే కాదు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కొరకు మనము ప్రాణం పెట్టలేకపోయినా ఆయన కొరకు నమ్మకమైనటువంటి పరిచర్య చేయలేమంటారా ఆయన కొరకు నమ్మకమైనటువంటి పవిత్రమైనటువంటి బ్రతుకుని కలిగి బ్రతకలేమంటారా అలా బ్రతకలేము అనేవారు ఇంకా వారు ఐగుప్తులే ఉన్నారు ఇంకా వారు ఎక్కడ ఉన్నారనంటే లోకంలోనే ఉన్నారు అంటున్నాడు వారు విడిపించబడ్డారు కానీ సున్నతి లేని వారిగా ఉన్నారు అందుకే యహోష్వా వారికి సున్నతి అంటున్నాడు ఆ సున్నతి గిరిపైన ఆ ఖడ్గము చేత వారిని సున్నతి చేయి అని అంటున్నాడు ఈరోజు మన ఆలోచనలు చూడండి లోకం చేత వేరు చేయబడ్డం కానీ మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు మార్పు చెందాయా మార్పు చెందాయా ఆలోచించండి మందిరంలో కూర్చున్న మన జీవితాల్లో మనస్సులో ప్రభు కొరకు బ్రతకాలి అని చెప్పి ఆలోచన పుడుతుందా ఆలోచన మన హృదయంలో వస్తుందా అంటే రావడం లేదు ఉన్నంతసేపు దేవునితో ఉన్నామనుకుంటున్నా మందిరపు వెలుపలకు వెళ్ళిపోయిన తర్వాత మన మనస్సు దుష్టిని మనసుగా మారిపోతుంది అలా జీవించినంత కాలం దేవుని భక్తిలో కానీ దేవుని ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిలో కానీ ఏమాత్రమున కూడా కూసంత కూడా నువ్వు ముందుకు సాగలేవు నువ్వనుకుంటున్నావు నాలుగు పాటలు పాడేశాను నువ్వు నువ్వనుకుంటున్నావు నలుగురికి స్వార్థ ప్రకటించేశాను నువ్వు అనుకుంటున్నావు నాలుగు ప్రాంతాల్లో సభలు పెట్టేశానని నాలుగు ప్రాంతాలకు కరపత్రికలు పనిచేసాను అనుకుంటున్నా కానీ నీ మనస్సు మార్చుకోకుండా నువ్వు కరపత్రికలు వేసినా నీ మనస్సు మార్కోకుండా మార్చకుండా స్వార్థకు నువ్వు ధనాన్ని ఖర్చు పెట్టినా నిష్ప్రయోజనమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు రెండో విషయం బేతలు అనుభవం దేవునితో సహవాసం బైబుల్లో విశ్వాసులారా ఒక వ్యక్తిని పరిచయం చేసి ఈరోజు నా సందేశాన్ని ముగించేస్తాను బేతేలు అనుభవం అంటే దేవునితో సహవాసం పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబుల్ గ్రంథంలో బేతేలు యొక్క అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆది కాండంలో అబ్రహాము జీవితంలో బేతేలు అనుభవం కనిపిస్తుంది రెండవది యాకూబు జీవితంలో కూడా బేతేలు యొక్క అనుభవం కనిపిస్తుంది దేవుడు అబ్రహాంని పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానని పిలిచినప్పుడు అబ్రహాము తనకున్నటువంటి పాస్తును తన కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి దేవుని వాక్కు మీద ఆధారపడి ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వస్తాడు వింటున్నారా మరొక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని చెప్పి తిరిగి ఆ యొక్క అబ్రహాము ఆ కరువులో నేను బ్రతకలేనని చెప్పి ఆ కరువు కాలంలో కష్టకాలంలో నాకు కన్నీరే మిగులుతుంది తప్ప కానీ కృపగలిగిన దేవుని యొక్క కరుణ కానీ కృపగలిగినటువంటి దేవుని యొక్క మరి ఆలోచన కానీ నాకేదీ కూడా నడిపింపు కానీ ఉండదని చెప్పి అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశానికి కాదని చెప్పి తన పొట్టను నమ్ముకొని తన కుటుంబాన్ని నమ్ముకొని ఆయన ఆ కరువు నుంచి బయటికి వచ్చేసి తిరిగి ఆయన ఐగుప్తులోనికి వెళ్ళిపోతాడు ఐగుప్తు అంటే ఏమని చెప్పాను మీకు నేను లోకము అని చెప్పాను ఐగుప్తు అంటే ఏమని చెప్పాను లోక ఆశలోనే చెప్పాను ఆ కరువు వచ్చిందని ఆ కష్టం వచ్చిందని ఆ ఇబ్బంది వచ్చిందని ఆ నాకు నేను కారకుడునైపోతానేమో ఆ కన్నీరు యొక్క బంధకాల్లో నేను బందీనైపోయి నా జీవితం సర్వనాశనం అయిపోతుందని చెప్పి దేవుని ఉద్దేశాన్ని దేవుని పిలుపుని దేవుని ప్రణాళికను కాదని చెప్పి తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళిపోతాడు ఐగుప్తులోనికి వెళ్ళిపోతే ఐగుప్తులో చాలా బాధలు అనుభవించి ఐగిప్తులో చాలా కష్టాలు అనుభవించి తిరిగి తెలుసుకొని మనస్సును మార్చుకొని తిరిగి ఆయన దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో దేవుడు ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన మరలా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు రండి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ మాటలు నేను మీకు చూపిస్తాను ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం రండి ఒక్కసారి ఒక్క మాటను చదువుదాం ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూస్తే ఆయన బేతేలు యొక్క అనుభవంలోనికి వచ్చి ఆ బేతేలు యొక్క అనుభవంలో ఆయన ఎలా ప్రభు కొరకు ఆయన ముందుకి సాగుతున్నాడో చూడండి రండి చదవమ్మ ఒకసారి ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు తూర్పున నుండా కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యను గుడారుము వేసి అక్కడ యహోవకు బలిపీఠము కట్టి యహోవ నామమున ప్రార్థన చేసిన చూడండి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన పిలుపునకు లోబడి వింటున్నారా పిలుపునకు లోబడి ఆ యొక్క బేట దగ్గరికి వెళ్ళి అక్కడ గుడారాన్ని వేసుకొని బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు వినండి ప్రియ విశ్వాసులారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో రక్షింపబడినటువంటి మన బ్రతుకుల్లో దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి క్షేమాభివృద్ధులు నడిపించేటప్పుడు మనం ముందుకి కొనసాగాలి తప్ప కానీ కష్టాలు వచ్చాయని కన్నీటినకు మన బ్రతుకుల్లో త్రాబు వచ్చిందని కన్నీటి జీవితం అయిపోయిందని కష్టాల కొలిమిలో కాల్చవేయబడుతున్నామని చెప్పి ఆ కష్టాల యొక్క కొలిమిలో నుంచి బయటపడిపోవడానికో ఆ కష్టాల యొక్క కొలిమిలో నుంచి శ్రేధ తీర్చుకోవడానికో దేవుని ఉద్దేశాలు వేరుగా వెలుపలికి వెళ్ళిపోవడానికో ఎప్పుడు మనం ప్రయత్నించకూడదు రక్షింపబడిన తర్వాత మొదటి మెట్టు అంటే శ్రమలనే మెట్టు వస్తుంది చెప్పండి ఒకసారి ఎందుకు వస్తుందో తెలుసా బాప్తిస్మం తీసుకున్న వెంటనే ప్రభు పిలుచుకున్న వెంటనే ప్రభు పరిచయలు మనం సాగుతూ ఉండేటప్పుడు ఆ సాగే క్రమంలో కొన్ని ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలు శ్రమలను బట్టి శోధనను బట్టి వెనుకకు వెళ్ళిపోకూడదు మనం చాలామంది రక్షింపబడి ఆ రక్షణను ఆ రక్షణ యొక్క ఉద్దేశాన్ని గ్రహించకుండా ఆ రక్షణను ఏం చేస్తున్నాడంటే పాడు చేసుకుంటున్నారు ఆ రక్షణ నిర్లక్ష్యపరిచి ఆ రక్షణ ఉన్నటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని కూడా వారు పాడు చేసుకొని ముందుకి వెళ్ళలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అబ్రహాము కూడా దేవుడు పిలిచిన తర్వాత వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళి గుడారాన్ని వేసుకొని బలిపీఠం కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు చాలా మంచిగానే ప్రభు కొరకు ముందుకి పౌష్యంతో సాగుతున్నాడు అయితే ఏం జరిగిందో చూడండి పదో వచ్చాన్ని చదవండి అప్పుడు ఏమొచ్చిందండి ఆ దేశంలో ఏమొచ్చిందట కరువు వచ్చింది చదువు ఆ దేశంలో కరువు భారమునున్నగా అబ్రహాము ఐగుప్తు దేశంలోనికి నివసించుటకు అక్కడికి వెళ్ళిపోయాడు చాలామంది దేవుని యొక్క సన్నిధిలో రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో చాలామంది నిలవలేకపోతున్నారు ప్రి విశ్వాసులారా గమనించండి రక్షింపబడిన నీవు వెనుకకు వెళ్ళిపోవడానికి దేవుడు నిన్ను రక్షించుకోలేదు వింటున్నావా రక్షింపబడిన నీవు ఆటంకాలు వచ్చాయనో అవరోధాలు వచ్చాయనో కుటుంబ కలహాలు వచ్చాయనో ఇబ్బందులు వచ్చాయనో కరువు వచ్చిందని చెప్పి వెనుకకు వెళ్ళిపోవడానికి ప్రభువు నేను రక్షించుకోలేదు రక్షింపబడిన తర్వాత చాలా కష్టాలు వస్తాయి వింటున్నారా నేను రక్షింపబడిన తర్వాత ఇంచుమించుగా సంవత్సరం ఉన్నారా ప్రభు బల్లకు దూరం అయ్యాను అంటే కష్టాలు నా మనసు ఒప్పుకోలేదు ప్రభు బలను ముట్టడానికి ప్రభు బలలో చేయి పెట్టడానికి నా మనస్సు ఏం చేస్తుందో తెలుసా నొప్పి పుట్టిస్తున్నాయి చెడు సహవాసం చేస్తున్నావే చెడు స్నేహం చేస్తున్నావే మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ నీ నోటిని అపవిత్రపరుచుకుంటున్నావే అని చెప్పి బళ్ళను పంచుకోవడానికి బలలో చేయి పెట్టడానికి కూడా నా హృదయం నన్ను గుచ్చుతూ ఉండేది చాలామంది అనుకోవచ్చు రక్షణ తీసుకోగానే పెళ్ళి అయిపోద్దండి రక్షింపబడిన వెంటనే రోగము నయమైపోతుందండి రక్షింపబడగానే ఆస్తిపాస్తులు వస్తాయండి రక్షింపబడగానే నాకున్న కరువంతా తీరిపోతుందని అనుకుంటున్నారు చాలామంది కాదు రక్షింపబడిన తర్వాతే నీ జీవితంలో కష్టం ప్రారంభమవుతుంది ఎందుకో తెలుసా నువ్వు మరింత అభివృద్ధి చెందడానికి నువ్వు మరింత శ్రేష్టమైన భక్తిలో సాగడానికి సంపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని పొందుకోవడానికి నీ జీవితంలో కష్టాలు అనబడినటువంటి మార్గము గుండా నడిపించి నలుపుతాడు అప్పుడు నువ్వు వెనకకు చూడని అవసరం లేదు అప్పుడు నువ్వు బెదిరిపోవలసిన అవసరం లేదు అప్పుడు నువ్వు రక్షణను పొందుకున్నాను కదా ఈ రక్షణ విషయమై నిర్లక్ష్యపు వైఖరిని కలిగి నువ్వు జీవించిన అవసరం లేదు ఎందుకో తెలుసా నేను ప్రభు పరీక్షిస్తున్నాడు రక్షింపబడ్డావు కదా సహోదరుడా రక్షింపబడ్డావు కదా సహోదరి అని చెప్పి నీ రక్షణలో నీ విశ్వాసములో నీ నడిపింపులో ఆయన పరీక్షలు పెట్టేటప్పుడు ఆ పరీక్షలకు భయపడి వెనుకకు వెళ్ళిపోవద్దు అబ్రహము వెనుకకు వెళ్ళిపోయాడు కరువు వచ్చింది కదా ఆ కరువులో నేను బాధపడతానే ఆ కరువులో ఆ కష్టంలో నేను బ్రతకలేని అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోతున్నాడు లోకంలోకి వెళ్ళిపోతున్నాడు ఏసు మార్గము వెంబడించడం చాలామందికి కష్టమే కష్టం నిలవలేరు నిలవలేరు దాంట్లో మరీ ముఖ్యంగా ఎవనొస్తుంది అస్సలకే నిలవలేరు నిలవలేరు నిలవాలి అంటే వారికి ఒక ఆత్మీయమైనటువంటి గురువు ఉండాలి ఆత్మీయమైనటువంటి ఒక కుటుంబం ఉండేటప్పుడే యవనస్తుడు తన యొక్క రక్షణ దినాల్లో తొలి దినాల్లో తప్పిపోకుండా బ్రతకడానికి ఇష్టపడతాడు ఇక్కడ ఎలీషా యవనస్తుడు యవనోస్తుడు ఏం చేస్తున్నాడు అంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు బేతేలు అనుభవంలోనికి వెళ్తున్నాడు అబ్రహాము దాన్ని భరించలేను ప్రభువా కాదని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వెనుకకు వెళ్ళిపోయాడు ఎక్కడికి ఐగుప్తు గుర్తుంచుకోండి ఐగుప్తునంటే అని గుర్తుంచుకోండి ఐగుప్తునంటే లోకాశని గుర్తించుకోండి అంటే నీకు నచ్చినవన్నీ అక్కడ ఉంటాయి నీకు నచ్చినవన్నీ అన్నీ ఉంటాయి అక్కడ నచ్చినవన్నీ ఉంటాయి కష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి వెనకకి వెళ్ళిపోతున్నాడు అబ్రహాం చదువు ఏం జరిగిన తర్వాత ఏం జరిగింది చదువు ఒకసారి ప్రవేశించుటకు షరాయితో ఇలాగ అవును ఇదంతా కూడా మరొక ఉద్దేశంలోనికి వెళ్తుంది అలాగ చదివి 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 మనము పదమూడవ అధ్యాయంలోనికి రండి పదమూడవ అధ్యాయంలోకి వస్తే మనకి కొన్ని మాటలు కనిపిస్తాయి చదవండి ఒకసారి అబ్రహము తనకు కలిగిన ఒక్క నిమిషం పైన వచ్చినప్పుడు కూడా కొన్ని చూద్దాం అక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఆయన తిరిగి ఏం చేయబడ్డాడు అని ఆలోచన చేస్తే చదువు అదే పదమూడు అధ్యాయం చదువు అబ్రహము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో తనతో కూడునున్న లోతును వెంటబెట్టుకుని ఐగిప్తి నుండి ఎక్కడికి వచ్చాడంట వచ్చి అప్రహము వెండి బంగారమును పశువులను కలిగి ధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయించు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలునకు హాయికిని మధ్య గుడారమును మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరేను అక్కడ అబ్రహాము యహోవ నామమున ప్రార్థన చేసెను అబ్రహాముతో కూడిన వెళ్ళిన లోతును గొర్రెలను ఉండెను గనక చాలు ఇది అంతా మీరింటికెళ్ళి చదివితే అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే నేను బ్రతకలేను ఎక్కడైతే నేను నిలవలేననుకొని అబ్రహాము వెళ్ళిపోయాడో తిరిగి ఎక్కడికి వచ్చాడంట మళ్ళీ ఎక్కడికి వచ్చాడు బేతెలుగొచ్చాడు మళ్ళీ బేతెలుగు వచ్చి ఏం చేశాడు ఆయన ఏం చేశాడు చదవడం మాటల్లో మరలా మొదటిగా ఆయన వేసుకునేటువంటి గుడారమును బలిపీఠం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అలలుయా వినండి ప్రియ విశ్వాసులరా అక్కడ నుంచి అంతా చదివితే అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంతా మనకు కనిపిస్తుంది ఎక్కడైతే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి ఆయన పంపించాడో పంపించినటువంటి స్థలానికి కరువు వచ్చిందని బ్రతకలేని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు ఐగుప్తులోనికి మళ్ళీ ఐగుప్తులో జరిగినటువంటి ఆ స్టోరీ అంతా మనం చూస్తే అక్కడ చాలా ఇబ్బందులు జరిగాయి జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు మనస్సు మార్చుకొని మళ్ళీ బేతీల దగ్గరికి వచ్చాడు బేతల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నాడు గుడారం వేశాడు మళ్ళీ బలిపీఠం దగ్గరికి వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రియ విశ్వాసులరా ఇది దేనికి సూచనగా ఉందంటే దేవునితో సహవాసం చేసే వ్యక్తికి కొన్ని సందర్భాల్లో ఏమి జరుగుతూ ఉంటాయంటే కష్టాలు వస్తాయి అవరోధాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వచ్చినప్పుడు నీవు ఆ కష్టాలను చూసి వెనుకకు వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు వెనుకకు వెళ్ళిపోతే అది నీ అవిధేయత అవుతుంది వెనుకకు వెళ్ళిపోతే నీ యొక్క క్రూరతత్వం అవుతుంది వెనుకకు వెళ్ళిపోతే నీ మనస్సు బండదారిపోయినటువంటి మనస్సుకు పోలి ఉంటుంది కదా అలా వెనుకకు వెళ్ళిపోకుండా దేవుడు ఎక్కడైతే నీకు పెట్టాలని ఆశపడ్డాడో దేవుడు ఎక్కడైతే నీకు పవిత్రపరిచాడో దేవుడు ఎక్కడైతే నీవు నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలము అని చెప్పి మారు మనసుకుండా నేను నడిపించాడో ఆ స్థలంలోనికి మరలా నీ మనస్సును మార్చుకుని రాగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదం దొరుకుతుంది అలలుయ అలలుయ అబ్రహాం ఏం చేశాడు కరువు వెనుకకు వెళ్ళిపోయాడు ఇక్కడ బేతేలు అనుభవం ఏం నేర్పుతుందంటే కష్టాలు వచ్చినప్పుడు వెనుకకు వెళ్ళిపోవడం కాదమ్మా కష్టాలు వచ్చినప్పుడు క్రీస్తు కొరకు నిలవబడము అనేది నేర్పుతుంది వింటున్నారా వింటున్నారా ఏసే దగ్గరికి వస్తే ఎప్పుడు సుఖమే ఏసే దగ్గరికి వస్తే ఎప్పుడు ఆనందమే ఏసే దగ్గరికి వస్తే ఎప్పుడు సంతృప్తే నిజమే ఉన్నాయి అయితే వీటన్నిటి ఎదుర్కొనేటప్పుడే దొరుకుతుంది హలలుయా హలలుయా కనుక ప్రియ విశ్వాసులరా యాకోబు జీవితంలో కూడా మనం చూస్తాం యాకోబు బేతెలు అనుభవంలోనికి వెళ్తాడు యాకోబు మోసం చేసి ఒక సాయంకాలపు వేట తన మామ దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా ప్రొద్దు కుంకినందున ఆయన ఒక రాయిను తీసుకుని తలగడగా మలుచుకొని పడుకుండేటప్పుడు ఆ నిద్రలో ఏం జరుగుతుంటే దైవ దర్శనాన్ని చూస్తున్నాడు ఆ దైవ దర్శనములో ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది ఆకాశానికి అంటుకుని ఉంది భూమికి అంటుకొని ఉంది ఆ యొక్క ఆకాశానికి భూమిని మధ్యలో ఉన్నటువంటి ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నట్లుగా మనం చూస్తున్నాం కదా దాన్ని చూసినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ అంటున్నాడు ఆయన ఆ నిద్రను మేలుకొని వెంటనే అక్కడ ఏం చేశాడో తెలుసా పరిశుద్ధ గ్రంథం బైబుల్ గ్రంథంలో ఆది కాండం మనం చూడగలిగితే పన్నెండవ అధ్యాయము ఒకసారి చదవండి పదమూడవ అధ్యాయము ఆది కాండం ఆదికాండం ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన చదివిన తర్వాత ముగించేసుకుందాం రండి రండి నీ సంతానము వినండి అబ్రహాముతో ఎటువంటి మరి ఆశీర్వాద వచనాన్ని దేవుడు ఇచ్చాడో ఎటువంటి పిలుపునిచ్చాడో ఎటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడో అదే వాగ్దానం మరలా యాకోబు కూడా ఇస్తున్నాడు చదువు నీ సంతానము భూమి మీద అగును నీవు పడమటిని తూర్పున పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క అన్ భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్తున్నాడు హలలుయా నేను చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను అంటున్నాడు అలలుయ ఇదే వాగ్దానాన్ని పట్టుకోండి నేను చెప్పినది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవను రక్షింపబడిన నీ జీవితానికి కూడా దేవుడు ఇదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు నిన్ను పట్టుకున్నది నేను నా పని జరిగించుకోవడానికి నేను నిన్ను పట్టుకున్నాను అయితే ఆ పని జరిగేంత వరకు నేను నిన్ను విడవను అంటున్నాడు హలలుయా అర్థమైందా ప్రభు మనల్ని రక్షించుకున్నాడు అంటే దేని కొరకు రక్షించుకున్నాడు అంటే నీ సంతోషం కొరకు నీ సుఖాల కొరకు నీ ఆరాటం కొరకు నీ ఆందోళన కొరకు కాదు ఆయన బలమైన ఉద్దేశం ఒకటి ఉంది నిన్ను రక్షించుకునే విషయంలో ఆ రక్షించుకునే విషయములో జరిగించుకునే అంతవరకు ఆయన మనల్ని విడవడు వింటున్నారా ఒక వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు ఒక వ్యక్తిని దేవుడు చూపించాడు ఒక వ్యక్తిని దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు ఒక వ్యక్తిని దేవుడు మరణ పడకల మీద నుంచి లేపాడు ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టి రక్షించుకున్నాడు అంటే ఎందుకనంటే ఆయన రక్షించుకునే ఉద్దేశాన్ని సంపూర్ణంగా నీలో నుంచి ఆయన నెరవేర్చుకోవడానికి హలో అర్థమైందా రక్షించుకున్నాడు కదా నా తెగిలిపోతుందిలే రక్షించుకున్నాడు కదా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయిలే అనుకుంటే అవేం రావు కానీ దేవుడు ఉద్దేశము నెరవేర్చుకునేంతవరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు అలలుయ అర్థమైందా ఏం చేయడానికి నీ సుఖభోగాలు కాదు ఆస్తిపాస్తులు కాదు బంగారం కొనుక్కోవడం కాదు స్థలాలు కొనుక్కోవడం కాదు రోగం నయమైపోవడం కాదు తన ఉద్దేశం ఒకటి ఉంది నీ పైన అది జరిగి అంతవరకు నేను నీ తోడుగా ఉంటానన్నాడు ఉన్నాడు ఆ స్థలం ఏంటో గమనించేశాడు యాకోబు అవును ఎంత మంచి వాగ్దానం చేశాడే విడవనంటున్నాడు నేను నీకు అది జరిగేంత వరకు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు కదా అని చెప్పి అంటున్నాడు రండి ఒక్క మాటను చదివేద్దాం ఒకే ఒక్క మాటను ఆ క్వశ్చన్ అన్నీ చదివేయండి యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా ఏహోవో ఈ స్థలం ఉన్నాడు అది నాకు తెలియక పో తెలియక పోయననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్తూ ఏమన్నాడు చదువు పరలోకపు గవిని ఇదే అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరియు అతడు ఆ స్థలము నాకు బేతేలు అని పేరు పెట్టాను హలలుయా బేతేలు అనంటే దేవుని మందిరము హలలుయా దేవునితో సహవాసం చెయ్యాలి అని అంటే ఎక్కడ చెయ్యాలి దేవుని మందిరములోనే చెయ్యాలి హలలుయా వింటున్నారా ఎంత గొప్ప అద్భుతంగా దేవుడు తన నడిపించడు చూడండి మోసం చేశాడు వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు ప్రొద్దుపోయినందున ఏం చేశాడు ఇక వెళ్ళలేను చీకటి అయితే ఎవడైనా వెళ్తాడా ఈరోజైతే వెళ్ళిపోతాడు లైట్లు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి రకరకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కానీ అలనాడు ఏమున్నాయంటే అంటే ఏం లేదు ఏమీ లేదు చీకటి అయిపోతే ఏ చెట్టు కిందో ఏ సాల్లోనో ఎవరి దగ్గర ఒక దగ్గర ఏ గడప మీదో కూర్చొని ఉండాల్సిన రాత్రి అంతా అవునా కాదా మనకు తెలుసు అనుభవాలు ఉన్నాయా మీకు అన్నీ ఉన్నా కానీ అన్నీ ఉన్న సమయంలోనే అలాంటి అనుభవాన్ని అనుభవించాను నేను ఒకరోజు నా పదో తరగతిలో పరీక్ష రాయడానికి వెళ్ళాను మా నాన్న చక్కగా బండి మీద తీసుకెళ్ళి అక్కడ కాలేజ్ అంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి వచ్చేసే డబ్బులు కూడా మర్చిపోయాడు ఇక చూడండి అన్నీ ఉన్నాయి వాహనాలు తిరుగుతున్నాయి స్నేహితులు ఉన్నారు ఎవరికైనా ఒకరికి లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ చేస్తాడు కానీ నా అమాయకత్వం చూసారా మా ఇంటి ముందు ఒక పెద్ద ఒక టవర్ లాంటి ఒకటి కనిపిస్తుంది ఒక పెద్ద మిల్లు ఉంటుంది ఆ మిల్లు దగ్గర పొగ కొట్టని తెలుసు కదా ఎంత ఎత్తున ఉంటుంది కదా అది శ్రీకాకుళం నుంచి చూసినా అది కనిపిస్తూనే ఉంది అది చాలా దగ్గరగానే ఉందనుకున్నాను చూసేసరికి శ్రీకాకుళం నుంచి హెచ్చర్ల నడిచి వెళ్ళేటప్పటికి చెమట్లు పట్టిపోయాను అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఏమైంది అమాయకుడిని అయిపోయాను ఆ రోజు ఏమీ లేవు ఆయన అమాయకుడేం కాదు జ్ఞానవంతుడే పొద్దుపోయిందని చెప్పి ఆగిపోయాడు ఆగిపోయి ఆ దైవ దర్శనాన్ని చూసి ఆ స్థలానికి అని పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు ఎందుకు విషయం చెప్పానంటే లోకముల నుంచి వేరు చేయబడి రక్షింపబడిన తర్వాత నువ్వు ఎక్కడికి చేరాలి మందిరంలోనికి చేరాలి ఒకటి గిల్గాలు అనుభవంలోనికి నువ్వు రావాలి గిల్గాలు అనంటే దుర్లింపబడినటువంటి అనుభవం ఎక్కడి నుంచి పాపములో నుంచి దుర్లింపబడి వచ్చేసాము పాపముల నుంచి బయటపడి వచ్చిన తర్వాత రెండవ అనుభవం ఏంటంటే ఎలీషా నేర్చుకుంటున్న అనుభవం రెండవ అనుభవం దేవునితో సహవాసం చేయడం దేనితోనండి దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి ఎలీషా నడుస్తున్నాడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి నీ కుటుంబం ఉండాలంటే ఒకటి గిల్గాలు అనే అనుభవంలోనికి రావాలి గిల్గాలు అంటే దుర్లింపబడే అనుభవం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి రావడం నవీన స్వభావంలోనికి వచ్చిన తర్వాత నా పని అయిపోయిందిలే అని చెప్పి ఆగిపోవడం కాదు నవీన స్వభావాన్ని ధరించిన తర్వాత రక్షింపబడిన తర్వాత లోకాన్ని అసహించుకున్న తర్వాత రెండో పన్ను చేయాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి ఎవరితో దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయలేకపోతున్నావంటే నువ్వు గిల్గాలు అనే అనుభవాన్ని ఇంకా విడవలేదు దుర్లింపబడలేదు దుర్లింపబడితేనే దేవునితో సహవాసం చేస్తావు దేవుని మందిరంలో ఒక వ్యక్తిగా నింటావు కనుక ఉదయకాల సమయంలో యహోస్వ చెప్తున్నాడు సున్నతి ద్వారా ఆ ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరచి దేవునితో సహవాసం చేయడానికి నడిపిస్తూ వచ్చాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఏలియా ఎలీషాల యొక్క అనుబంధ జీవితంలో ఆత్మీయ తండ్రి నేర్పిన పాఠాన్ని నేర్చుకుంటూ వస్తున్నాడు అసలు ఎందుకు రాను నేర్చుకుంటున్నామంటే రెండంతల ఆత్మను పొందుకోవడానికి ఏమంటున్నాడు ఒక్క మాట చదవండి ఆ యొక్క రాజుల రెండవ గ్రంథం ఆత్మ రెండు పాలగా నేను పొందుకోవడానికి రండి రాజుల రెండవ గ్రంథంలో అసలుకెందుకు ఎందుకు ఈ యొక్క ఎలీషా ఏలియాలు మధ్య ఇంత డిస్కషన్ జరుగుతుంది ఎందుకు మరి ఆ యమన శ్రేణుడు ఎలీషా ఏలియాని విడిచిపెట్టకుండా ఆయనతోనే కొనసాగుతున్నాడు అనంటే ఒకే ఒక్క మాట రండి తొమ్మిదవ వచనంలో ఉంటుంది నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దేనికండి ఏంటంటున్నాడు అక్కడ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు అభిషేకాన్ని లేదా రెండు పాలు యొక్క ఆ యొక్క గొప్ప శక్తిని నేను పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను చూస్తున్నారా పాస్తుల కొరకు వెంటాడడం లేదు తన స్థాపించిన సంఘము కొరకు వెంటాడడం లేదు తనకున్నటువంటి అభిషేకంలో తనకున్నటువంటి శక్తి కొరకు తనకున్నటువంటి లోకపరమైనటువంటి తలాంతులను బట్టు పొందుకోవడానికి దైవజనుని నుండి ఎలీష వెంబడించడం లేదు కానీ దేవుని ఆత్మ రెండు పాళ్ళగా పొందుకోవడానికి తన యొక్క స్వాస్థముగా వస్తున్నటువంటి ఆ ఆత్మను తన యొక్క ఆత్మీయ గురువు అనేటువంటి ఏరియా నుంచి వస్తున్నటువంటి ఆ ఆత్మను రెండ పాలగా దాన్ని పొందుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఈరోజు ఈ ఉన్న వాటిని పొందుకోవడానికే కాదు కానీ దేవుని ఆత్మను పొందుకోవడానికి దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి జీవించడానికి ఈ ఉదయకాల సమయంలో రెండు అనుభవాలు నేర్చుకున్నాం కనుక మిగతా రెండు అనుభవాలు వచ్చే వారు నేర్చుకుందాం కనుక దయతో ఈ రెండు అనుభవాల్లో మీరు మీ బ్రతుకులు ఇంకా లేకపోయినట్లుగా ఉంటే ఇప్పుడే మీ బ్రతుకుని మార్చుకొని ప్రభువ నీ కొరకు నేను సంపూర్ణమైనటువంటి భక్తిని చేయగలిగే ఒక బ్రతుకు నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి గిలగాలు అనబడినటువంటి అనుభవంలో నేను వెళ్ళాలి నేను ఆయన బేతీలు అనబడినటువంటి అనుభవంలో నేను వెళ్ళాలి ప్రభువ అలా వెళ్ళినప్పుడే నాకు ఎంతో సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉన్నట్లుగా నేను నమ్మగలుగుతానని చెప్పి ఒక్కసారి నీకు నీవుగానే పరీక్షించుకొని ఈ వాక్యము ద్వారా నీవు పురుగొలుపబడాలని ప్రభు నీతో మాట్లాడాడు కనుక దయచేసి అందరం మోకరించుదాం మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం